ఈ నెల నాలుగున బిగ్ బాస్ సీజన్ సిక్స్ గ్రాండ్గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే అప్పుడే రెండు రోజులు అయిపోయింది సాధారణంగా కంటెస్టెంట్స్ అందరూ హౌస్లోకి వెళ్ళాక వారం రోజుల పాటు స్నేహంగానే ఉంటారు నామినేషన్స్ మొదలయ్యాక వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది గత ఐదు సీజన్లోనూ ఇదే తతంగం నడిచింది అయితే ఈ సీజన్లో మాత్రం రెండు రోజుల నుంచి ఏడుపులు తిట్లు తగాదాలు మొదలయ్యాయి ముఖ్యంగా గలాటా గీతు బాగా హైలైట్ అయింది అందరి మీద నోరేసుకొని పడిపోతూ కనిపించింది పక్కా లోకల్ సాంగ్తో బిగ్ బాస్ ఇంటి సభ్యులు నిద్రలేచారు అందరూ మా స్టెప్పులు వేసి ఉత్సాహంగా కనిపించారు తర్వాత గీతూ గొడవ మొదలు పెట్టింది జుట్టు ఉందంటూ హంగామా మొదలుపెట్టింది తనకు బాత్రూమ్లో క్లీన్ చేయమని ఇచ్చిన తన జుట్టు క్లీన్ చేయనంటూ గొడవ చేసింది ముఖ్యంగా ఇయానా సుల్తానను టార్గెట్ చేసుకుంది ఆమెను తిక్కదానా తిక్కమ్మ అంటూ నోరు పారేసుకుంది ఇనాయా కూడా నా తిక్క నాకుందిలే అని సమాధానం చెప్పింది ఇక హౌస్లో మొదటి టాస్క్ ఇచ్చారు ఇంటి సభ్యులు క్లాస్ మాస్ ట్రాష్ అనేది టాస్క్ ఇందులో ఎవరు క్లాసు ఎవరు మాస్ ఎవరు ట్రాష్ అనేది కంటెస్టెంట్స్ నిర్ణయించాలి క్లాస్ సభ్యులు ఏ పని చేయక్కర్లేదు మాస్ సభ్యులకు ఎలాంటి అధికారం ఉండదు ట్రాష్ సభ్యులు మాత్రం చినిగిన దుస్తులతో గార్డెన్లోనే వండుకొని తినాలి అలా ట్రాస్ సభ్యులుగా గీతూ ఇనాయ రేవంత్ ఎంపికయ్యారు క్లాస్ సభ్యులుగా శ్రీహాన్ సూర్య ఆదిత్య ఎంపికయ్యారు మిగిలిన వారంతా మాస్ అయితే చిన్న చిన్న పోటీలతో ట్రాస్ సభ్యులు క్లాస్లోకి వచ్చే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ ఇందులో ఆదిరెడ్డి ఇనాయా పోటీ పడ్డారు కొబ్బరి బొండాలలో నింపిన రంగునీళ్లను కాపాడుకోవాలి ఇందులో ఇనాయా ఓడిపోయింది దీనితో ఆదిరెడ్డి క్లాస్ టీంలోకి వెళ్ళిపోయాడు ఆదిరెడ్డితో శ్రీహాంత్ స్వాప్ అయ్యి మాస్ టీంలోకి వచ్చాడు బిగ్ బాస్ ట్రాస్ సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు ఎవరికైనా సందేశాన్ని పంపుకోండి గర్వించే విషయాలని చెప్పుకోండి అని అడిగారు ఇనాయ చనిపోయినా తన తండ్రిని తలుచుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యి సందేశాన్ని ఇచ్చింది రేవంత్ కూడా మరణించిన తన తండ్రికే సందేశం ఇచ్చాడు ఇక గలాటా గీతు చెప్పడానికి చాలా టైం తీసుకుంది తనను చిన్నప్పటి నుంచి అందరూ ట్రాషి అని అంటూనే ఉన్నారని చెప్పింది తాను ముఖం మీద మాట్లాడడం అందరికి నచ్చేది కాదని బంధువులెవరూ తనతో మాట్లాడవద్దని చెప్పేవారని తెలిపింది ఇప్పుడు అందరూ తనను చూసి దగ్గరకు వస్తున్నారని చెప్పింది తన ఫాలోవర్స్ వల్లే తాను ఇంత స్థాయికి వచ్చానని చెప్పింది గలీజ్గా ఉంది ఏడుస్తున్నట్టు కాసేపు హడావిడి చేసింది